హాయ్ సార్, అప్పటి శివ నుండి ఇప్పటి కరోనా వరకు అండ్ డిఫరెంట్ ఫిలిమ్స్, టోటల్ శివ డిఫరెంట్ ఫిలిం అతను గాయం రకరకాలుగా వచ్చారు, మరి గోవింద గోవింద, క్షణం క్షణం, ఆ తర్వాత దెయ్యం సినిమాలు అంటే భయపెట్టే సినిమాలు తీశారు. అంటే చాలామంది ఏమంటారంటే సార్, బయట మేధావులు కానీ వర్మ గారికి పిచ్చి పట్టింది, ఇలాంటివన్నీ పిచ్చి సినిమాలు తీస్తారు, సమాజాన్ని ప్రభావితం చేసే సినిమాలు తీయరా, తీస్తే బాగుంటుంది కదా. అంటే వర్మ గారు చెప్తే 10 మంది చూస్తారు, 10 మంది వింటారు అంటారు, అలాంటి సినిమాలు తీయాలనిపించట్లేదు మీకు? ఇప్పుడు దీనికి సమాధానం నేను 1000 సార్లు చెప్పా ఉంటా ఇప్పటికే, నాకే చెప్పి చెప్పి బోర్ కొట్టింది, అందుకని నేను చెప్పను. ఒకసారి చెప్పండి మాకోసం. అంటే ఇప్పుడు కరోనా సినిమా నాకే బోర్ కొట్టింది, ఇది ఇప్పుడు నాకు 10 ఏళ్ళ నుంచి అంటున్నాయి క్వశ్చన్. లాస్ట్ ఇయర్ జగన్ గారి మీద ఫిల్మ్ తీశారు సార్, మళ్ళీ ఏ ఏళ్ళ మీద తీసే ఛాన్స్ ఉందా? ఎస్, ఇప్పుడైతే లేదు, ఇప్పుడైతే మీద సినిమాలే దిగారు. నో, నాట్ నెసరీ, ఇప్పుడు లేదు ఐడియా, అది రేపు రావచ్చు ఎల్లుండి రాకపోవచ్చు. అంటే చాలామంది అంటారు సార్, వర్మ గారు ఇక్కడ నుంచే మాట్లాడతారు, కడుపు నుంచి మాట్లాడరు, అంతా జనాలను ఇట్లా మాయ చేస్తారు, గ్యాసిప్ చేస్తారంటారు, ఇది ఎంతవరకు నిజం? నేను ఇక్కడి నుంచి మాట్లాడి ఇక్కడి నుంచి మాట్లాడతాను, ఇక్కడి నుంచి మాట్లాడతాను. అంటే మీరు మాట్లాడేదంతా ఫ్యాక్ట్ మాట్లాడతారా సార్? ఫ్యాక్ట్ అనేది మీద మీనింగ్ లేదు. ఏంటి ఫ్యాక్ట్ అంటే, ఫ్యాక్ట్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరికి తెలియదు, ఫ్యాక్ట్ అనేది నా ఆలోచన ఆ టైంలో, అది మారచ్చు. ఒకసారి ఏమంటారు, నేను సినిమాలు తీయను, సినిమాలు మానేస్తా అంటారు, మళ్ళీ వెంటనే సినిమా స్టార్ట్ చేస్తారు. 30 ఏళ్ళ నుంచి చెప్తున్నాను, నేను అన్న మాట మీద ఎప్పుడు నిలబడను అని, మళ్ళీ అడిగితే ఏం చెప్పను నేను? అంటే ఇప్పుడు మిమ్మల్ని చూసి చాలా ప్రభావితం అవుతారు సార్, చాలా నేను ఎవరిని కేర్ చేయను అని కూడా 30 ఏళ్ళ నుంచి చెప్తున్నాను. వర్మ గారికి దేశవ్యాప్తంగా, ఓన్లీ ఏపీ తెలంగాణ కాదు సార్, దేశవ్యాప్తంగా. మీరు క్వశ్చన్ అవ్వకముందే ఆన్సర్ చెప్పారు, నా ఇష్టం వచ్చినట్టు నేను చేస్తా, చూస్తే చూడండి లేకపోతే మానేయండి అని 100 సార్లు చెప్పాను, మళ్ళీ అదే క్వశ్చన్ అడగద్దాం. ఓకే సార్. మీరు అంటారు, ఇందాక చెప్పారు ఇంటర్వ్యూలో లవ్ అనేది ఒక ఫేక్ అన్నారు, అంటే ఓన్లీ, కానీ చాలామంది ట్రూ లవర్స్ కూడా ఉన్నారు కదా సార్. బెస్ట్ ఆఫ్ లక్ ఫర్ దెన్. ఇప్పుడు నేను ఎక్స్పర్ట్ నన్ను కాదు కదా, నా అభిప్రాయం నేను చెప్పాను, నా అభిప్రాయం కాకుండా వాళ్ళు నిజంగా లైలా మజ్జున ఉండొచ్చు, రోమియో జూలియట్ ఉండడం ఉండమానండి, నేను కాదన్నాను. నాకున్న ఎక్స్పీరియన్స్లో, నాకు తెలిసిన వాళ్ళ ఎక్స్పీరియన్స్లో ట్రూ లవ్ అనేది ఉండదని చెప్పారు. నాకు లేని ఎక్స్పీరియన్స్లో ఉండొచ్చు, మీకు మీకున్న ఎక్స్పీరియన్స్లో ఉండొచ్చు. విఆర్ఎస్ కాలేజ్ స్టూడెంట్ విజయవాడ వర్మ, మళ్ళీ ఏమైనా విజయవాడ బేస్ సినిమా తీసే అవకాశం ఉందా? నాట్ నౌ, మళ్ళీ ఏం లేదు అలాంటి. ఇప్పుడు కరోనా అయిపోయింది, నెక్స్ట్ మూవీ మళ్ళీ? నెక్స్ట్ మూవీ ఐఎమ్ మేకింగ్ ఎంటర్ ది గోల్డ్ డ్రాగన్, ఫినిష్ చేయాలి. అది మధ్యలో ఆగిపోయింది కదా సార్, అప్పుడు లాక్డౌన్ టైంలో ఆగిపోయింది. అంటే మీరు మళ్ళీ ఇప్పుడు ఇంతవరకు ప్రతి హీరో కొత్త హీరోని పరిచయం చేస్తారు, ఆనాడు ఉర్మిలా దగ్గర నుంచి ఇప్పటి వరకు మళ్ళీ మళ్ళీ ఏమైనా కొత్త హీరోయిన్ పరిచయం చేసే అవకాశం ఉంది? నేను పరిచయం ఉన్నాను, ఆ సినిమాకి కావాల్సిన క్యారెక్టర్స్ తీసుకుంటాను, కానీ పరిచయం చేసే బిజినెస్లో నేను లేను. అంటే సినిమా తీయటం అంటే పరిచయం చేయడం కదా సార్, హీరోయిన్ కొత్త సినిమా ఎవరు పరిచయం చేయడం ఎవరు తీరు, సినిమా కథ కోసం సబ్జెక్ట్ కోసం చేస్తారు, దాంట్లోని క్యారెక్టర్స్ కోసం యాక్టర్స్ని తీసుకుంటారు. ఓకే, కరోనా సినిమా నేను ట్రైలర్ చూసాను సార్, అంటే కూతురు దగ్గుతూ ఉంటుంది, తండ్రి ఏమో భయపడతా ఉంటాడు, వాళ్ళ సొంత బ్రదర్ కూడా నడిచొస్తూ ఉంటే కొంచెం దూరం జరుగుతూ ఉంటాడు. అంటే అసలు ఎట్లా చూపించారంటే సేమ్, అసలు మా సామాన్య జనాలు ఎలా ఉంటారో అలానే క్లీన్గా చూశారు. అంటే మీరు వాస్తవం మీరు ఫ్యామిలీతో ఉండరు, కానీ మీకు అలా తాట ఎలా వచ్చింది? నేను ఫ్యామిలీతో ఉండకపోవచ్చు, కానీ ఫ్యామిలీలో పెరిగి కదా నేను. అంటే మీ ఇంట్లో అసలు లేడీస్ ఎవరు ఉండరు కదా సార్, మీరు ఒక్కరే ఉంటారు ఇప్పుడు, కానీ ఒకప్పుడు ఉండేవాడిని కదా ఫ్యామిలీ, అప్పుడు కరోనా లేదు కదా. కానీ ఫైనల్గా నేను భయం ఎమోషన్స్ అనేది మీరు ఉండాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నేను గ్యాంగ్స్టర్ సినిమా తీస్తే అండర్ వరల్డ్ ఉండాలని లేదు కదా, నేను మర్డర్ మీద సినిమా తీస్తే నేను మర్డర్ చేసి ఉండట్లేదు కదా, ఇమాజినేషన్ మీరు యూజ్ చేయగలుగుతారు కదా. వర్మ గారు కూడా భయపడతారా? భయం అనేది, భయం అనేది ఎప్పుడైనా ఎప్పుడు ఉంటుందంటే ఏదో పోతుంది, అది అది మీ డబ్బు పోవచ్చు, లేకపోతే మీ పేరు పోవచ్చు, మీ ప్రాణం పోవచ్చు, లేకపోతే ఇలాంటివి. నేను అసలు దేనికి వాల్యూ చేయను, వాల్యూ చేయనప్పుడు అది పోతుంది అనే భయం నాకు ఉండదు, అందుకని నాకు భయం ఉండదు. మీరు చాలా సినిమాలకి సినీ కార్మికులు పనిచేస్తూ ఉన్నారు సార్, ఈ లాక్డౌన్ టైంలో వాళ్ళ గురించి ఏమైనా పట్టించుకొని ఆలోచించుకోవాలి? నేను ఎప్పుడు నా లైఫ్లో ఎప్పుడు ఎవరికి నేను ఛారిటీ ఇవ్వలేదు ఎంతవరకు. ఎందుకని సార్? ఎందుకంటే నేను ఐ డోంట్ బిలీవ్ ఇన్ దట్. మనిషి నా డైరెక్ట్గా నాతో పని చేస్తున్న, నాతో డైరెక్ట్ కనెక్షన్ ఉన్నవాళ్ళని నేను చూస్తాను, కానీ ఒక జనరల్ ఆస్పెక్ట్లో నేను ఎప్పుడు చూడలేదు ఒకటి. ఓకే, రెండోది అసలు ఆ ఛారిటీ ఆస్పెక్ట్లో ఎవరికి వెళ్తున్నాయి, ఎందుకు వెళ్తున్నాయి, అది ఏమన్నది అది నాకు అర్థం కాదు. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ కాంటెక్స్ట్లో ఐ డోంట్ డూ దట్, ఐ ఓన్లీ లుక్ ఆఫ్టర్ ద పీపుల్ డైరెక్ట్లీ రిలేటెడ్ టు మీ. మీరు టీవీలు బాగా చూస్తారు, నేను బాలయ్య గారు కామెంట్ చేశారు, చిరంజీవి గారు చూడలేదు, చూడలేదు అసలు.
అంటే సినీ ఫీల్డ్ ఇప్పుడు రెండు వర్గాలు అది బేసిక్గా ఊరికని ఏదో మాట్లాడుతుంది, కేవలం మీడియా అంత పెద్ద బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేసి చేస్తుంది, అందరూ దాని అంత పట్టించుకోవాల్సిన విషయం ఉందని నేను అనుకోవట్లేదు. అంటే సినీ ఫీల్డ్ కోసమే కదా సార్, ఏమవుతుంది ఆయన కామెంట్ చేసినా చేయకపోయినా ఏమో రెండు మూడు రోజులు అరుస్తారు దాని గురించి, నాలుగో రోజు నుంచి అందరూ మర్చిపోతారు. సో ఆ రోజు ముందు రోజుకి ఆ తర్వాత రోజుకి ఏమీ తేడా ఉండదు. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.